తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో నూతనంగా నిర్మించిన కోదండరామాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో 3 రోజుల నుండి పురోహితులు హనుమంతవజల వరప్రసాద్ శర్మ నేతృత్వంలో వేదపండితులచే మొదటిరోజు స్వామివార్లను గ్రామ వీధుల్లో ఊరేగింపు తీసుకువచ్చి హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి రాజస్థాన్ నుండి తీసుకువచ్చిన దేవతామూర్తులను సోమవారం ఉదయం బ్రహ్మముహూర్తంలో ఆ శ్రీరామసీత లక్ష్మణ ఆంజనేయ విగ్రహ ప్రతిష్టను జరిపారు. పాత ఆలయ స్థానంలో ఈ నూతన ఆలయం నిర్మాణం చాలా సంతోషంగా ఉంది అని భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కమిటీవారు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన భక్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఆఖరి రోజున విగ్రహ ప్రతిష్ట మరియు భారీ అన్నసమారధన నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కొవ్వూరు ఇన్ఛార్జీ తలారి వెంకట్రావు, జనసేన ఇన్ఛార్జీ టీవీ రామారావు, టీడీపీ మాజీ మంత్రి జవహర్, సర్పంచ్, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆనందగారు పూర్వదైవ నిరాజేంద్ర హయాంద్ర పురిహార జ్ఞాన హరివాయ్.